అంటే అసలు పూర్తిగా మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు పెట్టుబడుల్లో ఫస్ట్ మొన్నటికి మొన్న ప్రాజెక్ట్స్ టుడే సర్వేలో ఫస్ట్ వచ్చారు ఈ వార్తలు కనీసం ఎక్కడా కనిపించట్లేదు సార్ ఇది డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండున వచ్చినటువంటి డిపిఐఐటి విడుదల చేసినటువంటి గణాంకాలు తొమ్మిది నెలల్లో నలభై నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడులు సాకారం పెట్టుబడుల్లో ఫస్ట్ ఏపీ అని ఈ వార్త ఏ దినపత్రికలోను ఒక సాక్షి దినపత్రికలో తప్పిస్తే ఈనాడు దినపత్రిక కానీ ఆంధ్రజ్యోతి దినపత్రిక కానీ ఈ వార్తను ప్రచురించలేదు ఈ వార్త ఎక్కడా మనకు కనపడదు ఎందుకంటే ఇవి సాకారమైనటువంటి పెట్టుబడులు డిపిఐఐటి ఇచ్చినటువంటి గణాంకాలు ఇది మా నేను చెబుతున్నది మీరు చెబుతున్నది లేకపోతే ప్రభుత్వం చెబుతున్నది కాదు ఇట్లాంటివి కూడా ఎక్కడా కనిపించదు రెండవది సార్ మొన్నటికి మొన్న పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ వన్ ఇంకొకటి చూపిస్తున్నాను నేను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏడు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి దేశంలోనే టాప్ పొజిషన్లో ఏపీ నిలబడింది సెకండ్ పొజిషన్లో ఇక్కడ కనిపిస్తుంది మనకి గుజరాత్ ఉంది తెలంగాణ కూడా చాలా వెనకబడిపోయింది ఈ వార్త కనీసం ఈనాడు దినపత్రికలో కానీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో కానీ ఎక్కడా కనిపించదు పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నెంబర్ వన్ ఏడు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఆకర్షణలని ప్రాజెక్ట్స్ టుడే సర్వే ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట కాదు లేకపోతే మీరు నాలాంటి జర్నలిస్టులో చెప్పినటువంటి మాట కాదు ఇది ఈ వార్తని ఇంకొక ప్రధానమైన అంశం నేను ఎందుకు ఇది చూపిస్తున్నానంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను పెట్టుబడుల్లో ఏపీపైకి తెలంగాణ కిందికి పడిపోయిన రాష్ట్ర ర్యాంక్ అంటూ వెలుగు దినపత్రిక ప్రచురించింది సార్ ఈ మొత్తం వార్త రెండే రెండు దినపత్రికల్లో కనిపించింది ఒకటి సాక్షి దినపత్రిక రెండు తెలంగాణలో ఉన్నటువంటి వెలుగు దినపత్రిక పెట్టుబడుల్లో ఏపీ పైకి తెలంగాణ కిందికి అంటే తెలంగాణని కూడా తోసి గుజరాత్ని కూడా వెనక్కి నెట్టి ఏపీ దూసుకుపోయిందనేటటువంటి వార్తను ఒక వెలుగు దినపత్రిక మాత్రమే రాసింది ఏంటి ఇలా మీరు సాధిస్తున్నటువంటి డెవలప్మెంట్ మీరు సాధిస్తున్నటువంటి అభివృద్ధి డెస్టినేషన్గా మార్చారు డెవలప్మెంట్కి ఇందులో నో డౌట్ ఎందుకంటే ఇక్కడ గణాంకాలు చెబుతున్నాయి ఎవరో చెప్పేది అవసరం లేదు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపిఐఐటీ చెబుతోంది ప్రాజెక్ట్స్ టుడే సర్వే చెబుతోంది అయినా ఎక్కడ ఈ వార్తలు కనిపించవు ఎవరు మాట్లాడరు ఏం చెప్తారు సార్ ఒకటి కనీసం సరే వెలుగన్న వార్తను వెలుగులోకి తీసుకుని వచ్చింది వారి కృతజ్ఞతలు ఇంకా ఇంకా ఈనాడు ఆంధ్రజ్యోతి గురించి మనం మాట్లాడుకోవడం పెద్ద ఉపయోగకరం అనేటువంటిది నా అభిప్రాయం కాదనేటువంటి నా అభిప్రాయం ఎందుకంటే వారి గురించి వాళ్ళకి ఏంటంటే నిత్యం చంద్రబాబు నాయుడు గారిని ఎలా జాకీలు పెట్టి లేపాలనేటువంటిది అభిప్రాయంతోనే ఉంటారు తప్ప వాళ్ళు వార్తలు రాస్తారు తప్ప వాళ్ళకి నిత్యం చంద్రబాబు నాయుడు గారిని ఎలా రాజకీయంగా లేపాలి ని ఎలా రాజకీయంగా లేపాలి లేకపోతే వాళ్ళ దత్తపుత్రుని ఎలా రాజకీయంగా లేపాలి వాళ్ళకి ఏం వార్తలు రాస్తే వాళ్ళకి ఉపయోగపడతాయంటారు అనే పరిస్థితుల్లో రెండు పత్రికలు ఛానళ్ళు ఉంటాయి తప్ప రాష్ట్రం రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళకి అంటే వాళ్ళు ఏ రా ఏ స్థాయికి ఆ పత్రికలు కానీ టీవీ ఛానల్స్ కానీ దిగజారిపోయి అంటేనండి చివరికి రాష్ట్రం తాలూకా అభివృద్ధి రాష్ట్రం తాలూకా భవిష్యత్తును కూడా పనంగా పెట్టి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు కూడా ఏదో ఏదో రకంగా వెళ్ళగొట్టాలనేటువంటి వీరి ప్రయత్నం తప్పి ఏ ఏ ఏ ఏ ఏ రకంగా కూడా రాష్ట్రానికి మంచి జరగాలి వాళ్ళకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనో లేదా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటేనో వారికి ఆ కడుపు నిండితో తప్ప ఇంకే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉంటేనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే వాళ్ళకి నిత్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా మా వారిని ఫోకస్ చేయాలనేటువంటి తాపత్రం ఉన్నటువంటి పత్రికలు వారికి ఇవన్నీ ఎక్కడ కనబడతాయి ఇది ఈ దేశంలోనే టాప్ పొజిషన్ లో నిలబడింది పెట్టుబడులు ఆకర్షణలు అని అంటే మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అంశం కదా ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం కదా ఎంతో మంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం కదా ఎన్నో ఉద్యోగాలు వెలువల వచ్చిపడే అంశం కదా ఎందరో జీవితాలు ముడిపడినటువంటి కదా ఇలాంటి వాటిని కప్పెట్టేయాలనేటటువంటి ఆలోచన ఉంది ఎందుకు వీళ్ళకి ఇలాంటి ఆలోచన సార్ అదే అన్నాను వాళ్ళకి వాళ్ళకి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధికారంలో రావాలి చంద్రబాబు నాయుడు ఏదో రకంగా అధికారంలోకి తీసుకురావాలి దానికి రాష్ట్రం తాలూకా భవిష్యత్తును కూడా పనంగా పెట్టడానికి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయడానికి కూడా వెనకాడరు వాళ్ళు వాళ్ళకి ఉన్నటువంటిది సింగిల్ పాయింట్ ఎజెండా వాళ్ళకు ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడే కనిపిస్తాడు తప్ప వాళ్ళకి ఇంకెవరు కనబడారు అవసరం అయితే చంద్రబాబు నాయుడే సెల్ ఫోన్లు కనిపెట్టాడు చంద్రబాబు నాయుడే కంప్యూటర్ కనిపెట్టాడు లేకపోతే చంద్రబాబు నాయుడే బుల్లెట్ ట్రైన్లు కనిపెట్టాడు లేకపోతే ఇంకో కనిపెట్టాడు బల్బు కనిపెట్టింది చంద్రబాబు నాయుడు ఈ ఇవి రాయమంటే రాస్తారు వాళ్ళు వాళ్ళు ఎందుకు వాస్తవాలు రాస్తారు చెప్పండి వాళ్ళకి ఎందుకు వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు రాష్ట్రానికి మంచి జరగకూడదు రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు రాష్ట్రానికి ఏ పెద్ద ఎత్తున మొన్న జరిగింది ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మెట్టు పెద్ద ఎంత దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ వచ్చారు చూపించేటువంటి కార్యక్రమం చేశారా దాన్ని ప్రచురించేటువంటి సాహసం చేశారా వారు చెప్పినటువంటి మాటలు చూపించేటువంటి ధైర్యం చేశారా సో ఇవన్నీ కూడా సరే మనం మన గురించి చెప్పుకున్నటువంటి పక్కన పెడితే మన రాష్ట్రం గురించి మన రాష్ట్ర నాయ నాయకత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాల గురించి దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలందరూ వచ్చి కూడా మాట్లాడితే కనీసం అది కూడా రాయలేకపోయారు చివరికి రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు శంకుస్థాపన చేస్తామంటే అది మా చంద్రబాబు నాయుడు చేశాడు అంటారు రేపు అదాని డాటా సెంటర్ శంకుస్థాపన చేస్తున్నామంటే అది మా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు కదా అంటారు మొన్న హైదరాబాద్ వెళ్ళామంటాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నేనే కట్టాను అంటాడు అవుటర్ రింగ్ రోడ్ నేనే అంటాడు నేను అదాని నేనే కట్టాను అంటాడు ఈరోజు చివరికి అంటే ఏ స్థాయికి మెట్రో రైలు నేనే కట్టానంటారు చెప్పాను కదా ఇందాక సెల్ ఫోన్లు నేనే అన్నాడు ఆ కంప్యూటర్లు నేనే అన్నాడు నేను కంప్యూటర్ వాడడం నాకంటే వా నేను వాడితే నాకంటే బాగా వాడినోడు ఎవడు లేడని చెప్పి చెప్పానంటారు ఇవన్నీ ఎక్కడ మనం వినగలం ఎక్కడ మనం తట్టుకోగలం ఎక్కడ మనం ఇటువంటివన్నీ మనం విని తట్టుకునేటువంటి శక్తి ఎక్కడ ఉంటుంది సో ఇవన్నీ ఈ ఈ ట్రాన్స్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ రకమైనటువంటి మంచి జరుగుతున్నటువంటి చూపించేటువంటి సాహసం ఎక్కడ చేస్తారు వాళ్ళు సో ఇవన్నీ కూడా కేవలం వారికి ఉన్నటువంటి ఎజెండా వారికి ఉన్నటువంటి ఆలోచనలు వారికి ఉన్నటువంటిది ఏంటంటే ఒక సందర్భం మీకు చెప్పాలి ఎందుకంటే విశాఖపట్నం గురించి విశాఖపట్నం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని ఆ పత్రికలు ఏ రకంగా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేశాయి అనేటువంటి చాలా సందర్భాలు చూసాం ఒకనొక సందర్భంలో ఒక పత్రిక ఏం రాసిందంటే ఈ వాళ్ళకి సంబంధించినటువంటి పత్రిక మరో ముప్పై నలభై సంవత్సరాల్లో విశాఖపట్నం అనేటువంటి నగరం అంతరించిపోతుంది సముద్రం కలిసిపోతుందని చెప్పి రాసారు ఏం ఏం చెప్పండి సార్ ఇటువంటి వార్తలు రాసిన వాళ్ళకి సో ఈ స్థాయికి తెజారిపోయినటువంటి పత్రికల గురించి ఛానల్స్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే మొత్తం వైజాగ్ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాలా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ ఉన్నటువంటి ఓట్లు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్నా రామోజీరావు గారి రాసింది వార్త నాకు గుర్తుంది అది నాకు తెలిసి రామోజీ గారు ఆంధ్రజ్యోతిలో ఒకసారి రాశారు ఈనాడులో కూడా ఒక సందర్భంలో రాశారు సో మేజర్ గా దీన్ని ఫోకస్ చేస్తే ఒకనొక సందర్భంలో నాకు ఎందుకంటే మేము ఒక సమావేశానికి ఒక 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 నగరానికి వెళ్ళినప్పుడు ఓ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు వన్ టు వన్ మీటింగ్లో ఒక సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధి మమ్మల్ని అడిగారు ఓకే సార్ మీరు విశాఖపట్నంలో మా సంస్థని స్థాపించమని చెప్పి మీరు అడుగుతా ఉన్నారు మేము ఒక పత్రికలో చదివాము ఆ చదివినటువంటి పత్రికల్లో విశాఖపట్నం ఫ్లడ్డింగ్ అయిపోతుందంట విశాఖపట్నం మునిగిపోతుందంట విశాఖపట్నం నగరం అంతరించిపోతుందని చెప్పి ఒక పత్రికలో రాశాను ఎంతవరకు వాస్తవం అని చెప్పి అని అడిగారు సో దీన్ని ఏమంటారు సార్ ఏం సమాధానం చెప్పమన్నాలి ఏం సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మాకు సో అంటే ఎంత వైజాగ్ రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని రాష్ట్ర వారి తాలూకా రాజకీయ అవసరాల కోసం ఏ రకంగా పనంగా పెట్టారనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణలు సో వీళ్ళకి అంతకంటే ఎందుకంటే ఈరోజు ఈనాడు రామోజీరావు గారి తాలూకా ఆయన తాలూకా బిజినెస్ మొదలుపెట్టింది వారి ఈనాడు పత్రిక మొదలైంది విశాఖపట్నంలో సో కనీసం విశాఖపట్నం అన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నా వారు కనీసం ఏ రకమైనటువంటి ఆలోచన విధానం ఉందో అనేటువంటిది మనం చూస్తాం